వీడియో పూర్తిగా చూసినట్లయితే పూర్తి సమాచారం అర్థమవుతుంది అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది మనకు కూడా సిక్స్ టీవీ రైతు అన్న యూట్యూబ్ ఛానల్ నా పేరు మోహన్ జాదవ్ ఈరోజు మరిబడ బంగ్లాలోని ఆర్లాగడ్డ తనలో ఉన్నాం రైతు సాగు చేసిన మిరప పంటలో ఈరోజు ఉన్నాం ఇక్కడ మిరప పంట చూసినట్లయితే నడుముకైన పైన ఉందని చెప్పవచ్చు చాలా బాగుంది అధికంగా పూత ఖాతా రావడం అదేవిధంగా కాయ సైజుతో పాటు తోట కూడా చాలా బాగుందని చెప్పవచ్చు ఈ సాగు యజమాన్యం అదేవిధంగా ఈ సాగు చేసిన రైతున్నడిగి పూర్తి స్థాయిలో సమాచారం కూడా తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే మీ పేరు చెప్పండి నా పేరు సోమన్న తన్న మాది మరిపేడ విలేజ్ మున్సిపాలిటీ మరిపేడ మున్సిపాలిటీ అవును అన్న ఇప్పుడు మిరప తోట సాగు ఈ ఎన్నికలు ఉంది మొత్తం కూడా ఇది నాది వచ్చేసి రెండు ఎకరాలు ఉంటుంది రెండు ఎకరాలు ఉంటుంది మీరు తోట సాగులో ఎన్ని సంవత్సరాలు అనుభవం ఉంది మీకు గత అంటే మా తాతల గారి నుంచి చేస్తూనే ఉన్నారు నేను చేయబట్టి ఇప్పుడు ఇరవై సంవత్సరాలు జరిగిన ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి సాల్వ్ చేస్తూ ఉన్నారు సో ఇప్పటివరకు లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం కూడా ఎలా ఉన్నాయి లాస్ట్ ఇయర్ అంటే ఫస్ట్లో ఫస్ట్ దశలో బాగానే వచ్చింది ఆ తర్వాత ట్రిప్స్ రావడం మొత్తం పీకేయడం అంత వేరే వేరే పంటలు వేసుకోవడం రైతులు చాలా నష్టపోయి ఉన్నారు ఈ ఇయర్ కొంచెం శ్రద్ధ చూపించి మేము ఇక ఫైవ్ డేస్లో సిక్స్ డేస్లో ఫోర్ డేస్లో మందులు పిచికారి చేస్తూ కొంచెం కాపాడుకుంటూ వస్తున్నాం ప్రజెంట్ అయితే పోయిన సంవత్సరంలో విస్తీర్ణం కన్నా ఈ సంవత్సరం విస్తీర్ణం పెరిగిందా తగ్గిందా మీ సర్కిల్లో తగ్గినట్టే మార్కెట్ లో ధర చూసినట్టయితే అయితే రోజు రోజుకు ధర పెరుగుతూ ఉంది మిరప అనేది దిగుబడి అనేది లేదు దిగుబడి లేదు తక్కువ ఉంది ఉంది అయితే మీరు మొదట నాటిన కాడ నుంచి ఇప్పుడు మీరు ఎంచుకున్న సీడి పేరు చెప్పండి మీకు ఒకసారి ఇదా ఇది వచ్చేసి మనం యశస్విని యశస్విని మైకో వాళ్ళది యశస్విని వేసాను ఇంకో వన్ ఎకర్ వన్ ఎకర్ ఎస్ఎస్విని వేసాను ఇంకో ఎకర్లో మన టూ జీరో సిక్స్ లిటిల్ హాట్ ఉన్నది లిటిల్ వాళ్ళది ఇప్పుడు రెండు ఎలా రెండు సేమ్ రెండు సేమ్ అయితే ఈ మిరప తోట ఇంతవరకు రావడం అంటే మామూలు విషయం కాదు ఖర్చుతో కుడుకున్న విషయం పెట్టుబడితో అదే విధంగా శ్రమ అంటే చెప్పలేదు అది రైతు ప్రతిదీ కూడా నిత్యం ఎంత శ్రమిస్తేనే పంట కూడా అంత దిగుబడి రావడానికి అవకాశం ఉంటది సో మీరు విత్తు నాటిన కాడ నుంచి అంటే ఇప్పటివరకు ఎంత పెట్టుబడి కావచ్చు దరిదాపు ఈ రెండు టూ ఏకర్స్లో రెండు ఎకరాల్లో మినిమం రెండు లక్షలు కావచ్చు ఇప్పటివరకు ఇప్పటివరకు లక్ష ఎనభై నుంచి రెండు లక్షలు గింజలు నుంచి అంటే ఇప్పటివరకు పూతకాయ వరకు అవును మీరు మొదటి నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు స్ప్రే చేయవచ్చు మందులు మొదటి నుంచి అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఒక టెన్ డేస్ ఎయిట్ డేస్ టెన్ డేస్ ఆ టైంలో చేస్తాం ఇప్పుడు వీక్లీ అంటే ఫైవ్ డేస్ ఒకసారి చేస్తున్నాం ప్రెజెంట్ పిచికారి చేసినట్లయితే ఇప్పుడు సార్ రెండు సార్లు అయితే ఇప్పుడు మీరు మొదటి నుంచి వాడిన మందు ఆడే ఉందా మీకు పేరు కానీ మొదటి నుంచి అంటే సాధారణంగానే వాడినాం ఇక ప్రత్యేకంగా ఒకసారి మీకు హైలైట్ మీకు పని బాగా చేసినాయి అదేవిధంగా తోటి రైతులు మీరు చెప్పడం వల్ల ఏమవుతుందంటే తోటి రైతులు కూడా తెలుసుకునే అవకాశం ఉంది వారు కూడా ఏ దశలో ఏ మందు వాడాలో వాళ్ళు కూడా తెలిసే అవకాశం ఉంది మొన్నటి వరకు నాకు పూత సరిగా లేదు అని మేము చాలా ఇబ్బంది పడ్డాము ఈ రెండు ఎకరాల్లో అయితే మొన్న ఒక సిక్స్ డేస్ అవుతుంది ఆ తర్వాత ఫ్లవరింగ్ రావడం ఒకసారి స్ప్రే చేసిన మంది బిఎస్ఎఫ్ వాళ్ళది ఎక్స్పోనర్స్ ఎక్స్పోనస్ స్ప్రే చేసిన మొన్ననే అయితే కాస్ట్ బాగా ఎక్కువ ఉంటుంది అయినా కానీ పనితనం అయితే సూపర్ బాగుంది ఉంది ఫ్లవరింగ్ ఉంది ప్రెజెంట్ అయితే నీళ్ళు కడుతున్నాయి ఇప్పుడు అంతలో మీరు వచ్చారు మేము ఆల్రెడీ మేము ఆనందం చూస్తున్నాం చాలా బాగా దీన్ని చూసి మేము ఆల్రెడీ ఆనందపడుతున్నాం ఇవాళ మా తోటి రైతులు కూడా ఫ్లవరింగ్ ఎక్కువ ఉంది అని ఇవాళ చెప్పడం జరిగింది అందరూ ప్లస్ మీరు ఇంత అందులో ఇవాళనే రావడం అంత ఇవాళనే శుభం శుభం అయితే మంచిగా ఉంది ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఎక్కువగా అయితే మిరప పంట సాగు చేసే రైతులకు ఎక్కువగా నష్టాన్ని కలిగించేది ఆకుముడత సమస్య ఈ ఆకుముడత సమస్యను నివారించడానికి మీరు ఏ మందులు వాడతారు ఎటువంటి మందులు పిచ్చిగా చేయడం జరుగుతుంది ఆకుముడత అంటే పై ముడత సాధారణ ముడతలు అయితే మొన్నటి వరకు సాధారణ ముడతలు పోయి లాస్ట్ ఇయర్ ఆ పోయిన సంవత్సరం అయితే మామూలుగా మన పాస్ కొడతాం ఒక్కొక్కసారి సన్న పురుగులకు దీట మళ్ళా పోతే రిమ్ కొడతాము అలా టూ కాంబినేషన్ కాంబినేషన్ ఉంటుంది పురుగు ముడతకు ఏమి కాంబినేషన్ అల్లా సైబర్ సైబర్ సైబర్మిత్రిని అది మామూలుగా సాధారణంగా అట్లా కొడుతూ ఉంటాము అది కాకుండా ఈ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ నుంచి మాత్రం ఎక్కువ మన ట్రిప్స్ కు సంబంధించి అంటే దోమలకు సంబంధించి ప్రతి పిచికారిలో దోమలకు సంబంధించి కలపడం జరుగుతూ ఉంటుంది ఏం అన్న పోలో కానీ మళ్ళీ వస్తాం ప్రైడు అట్టారు మళ్ళా పోతే ఇంకా కాన్ఫిడారు సూపర్ కాన్ఫిడా అలాంటిది కలుపు కొడుతూ వస్తున్నారు ఏ మందు స్ప్రే చేస్తే అందులో దోమ మందు అయితే కంపల్సరీ ఈ ఈ లాస్ట్ ఇయర్ నుంచి మాత్రమే ఈ దోమలు కొట్టడం వల్ల ఎక్కువ వైరస్ అటాక్ తక్కువ ఉంది అట్లా అదే విధంగా ఇప్పుడు పండాకు సమస్య ఎరుపు ఇవి ఎక్కువగా వస్తుంది ఇప్పుడు చలి తీవ్రత పెరిగింది కాబట్టి ఏం వాడతారు దాన్ని కంట్రోల్ కోసం పండాకు అంటే మనం ఇప్పుడు పాలిఫిడ్ ఉంటుంది కదా పాలిఫిడ్ అయినా మెగ్నీషియం ఎట్ అలా కొడతా ఉంటే దానికి అది కంట్రోల్ ఉండదు మీరు వాడినది అవును దాంతోపాటు ఇది ఎక్కువగా వైరస్ కానీ కుచ్చు బొబ్బర ఇవి అటాక్ చేస్తూ ఉంటాయి ఈ దశలో ఎక్కువగా నవంబర్ డిసెంబర్ స్టార్ట్ అయిందంటే దాన్ని తీవ్రత అనేది ఎక్కువ ఉంటుంది బొబ్బర కుచ్చు ముడుతుంటారు దాన్ని మీరు దాన్ని నివారణ కోసం ఇప్పటి వరకు ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అంటే బొబ్బర అని అంటే ఇప్పుడు దోమలనే వస్తుంది కాబట్టి ట్రిప్స్ కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా అన్నీ కంట్రోల్ అవుతుంది ట్రిప్స్ కంట్రోల్ అయింది అని మనకు అనిపిస్తే బొబ్బర కానీ పై ముడత కానీ కింది ముడత కానీ ఆటోమేటిక్గా దానికి కంట్రోల్ అయిపోయినట్టే లెక్క అయితే మీరు మీరు తీసుకున్న జాగ్రత్తలు చెప్పండి ఎందుకంటే ఇప్పటివరకు ఈ దశలో అంటే చుట్టుపక్కల ఏరియాలో చూసినట్లయితే ఏ మిరపతో కూడా ఈ దశలో లేదు అదేవిధంగా ఇంత హైట్లో రావడం చాలా తక్కువ అని చెప్పవచ్చు అన్నీ కూడా మొదటి దుక్కి దశలోనే ఉన్నాయి దాదాపుగా ఇది చూసినట్లయితే తోట కూడా మొకాలకైన పైన అంటే ఇప్పుడు సాధారణమైన దశ కాదు ఇది సో ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటేనే మీరు ఇక్కడ రావచ్చు అంటే కొన్ని నీళ్ళలు ఎట్లా అని అంటే వర్షం పడితే నీళ్ళతాయి స్టాక్ అవుతాయి మన దగ్గర అయితే మా ఉన్న ఇక్కడ దగ్గరలో ఉన్న అయితే పడ్డ నీళ్ళు చుక్క లేకుండా కిందికి జారిపోతుంది అంటే గెరిషగడ్డ అంటారు దీనికి ఎర్ర చెక్క గెరిషగడ్డ అయితే ఈ మనకు అవకాశం ఉంది నీళ్లు ఆగే అవకాశం లేదు కనుక ప్రజెంట్ అయితే పొరలేదని మాకు అనిపిస్తుంది ఓకేనా దాంతోపాటు వేరు కూళ్ళు వస్తా అంటే మొక్క మొత్తం చనిపోవడం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా మొక్కలు మొత్తం చనిపోవడం వాడి చనిపోవడం ఇటువంటి సమస్య అయితే ఇప్పుడు ఆల్రెడీ మొదలైనవి ప్రతి ఒక్క రైతు కూడా దీన్ని ఎదుర్కోవడం జరుగుతుంది సో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఏ మందులు వాడతారు దానికోసం మన వేర్లు కూళ్ళు రావడం అని అంటే మనకు ప్రజెంట్ అది స్టార్టింగ్ దుక్కి దశలో వేసుకోవాలి ఏ రైతులైనా మేము దశలో వేసుకుంటే మాత్రం రాదు ఎకరానికి మినిమం ఒక ఐదు కిలోల నుంచి పది కిలోల వరకు వేసుకోవాలి దాంతోపాటు ఇంకా ఏర్ల కదా మొక్క మనం నాటుకున్న తర్వాత ఏర్ల మొదలని అంటే ఇక మనం ఏం పోసుకోవాలి బ్లూ కాపర్ కాపర్ బ్లూ కాపర్ అలాంటిది రాలే కాబట్టి మనం ఏం పోసుకోవాలి ఇంకా ప్రజెంట్ అయితే మనం తీసుకున్న జాగ్రత్త ప్రజెంట్ అయితే మంచినే ఉంది ఇప్పటివరకు తీసుకున్న జాగ్రత్త ఇప్పటివరకు అయితే రెండు లక్షలు పెట్టుబడి పెట్టారుంది మొక్కల పైన నడుము నడుము హైట్ లో ఉంటుంది రావచ్చు అని ఆశిస్తున్నాను నేనైతే సో పంట పండి సంతోషంగా ఉంటుంది చాలు రైతు ఎందుకంటే ఎంత కష్టపడుతున్నారు ప్రతి ఒక్క రైతుకు తెలిసిన విషయమే సో ఈ నేను చూసిన సర్కిల్లో ఈ హైట్ లో ఉండడం తోట ఇదే మొదటి నేను చూడడం ఫస్ట్ నేను ఆల్ తెలంగాణ ఆంధ్ర మొత్తం తిరుగుతూ ఉంటాను కానీ ఈ తోట అయితే మామూలుగా లేదు ఫస్ట్ ఓకే ఓకేనా చాలా మంచి సమాచారం చెప్పారు ధన్యవాదాలు థ్యాంక్ యూ